Hi friends, welcome to our channel Live Every Moment. Ikkada memu Solduc Hot Springs Resort ki vachamo. Ikkada ee special ante ee hot springs anamata. Ee hot springs lo ivi varsham neelu snow melt ainavi water ivanni kuda guttala madhyalo nundi inka volcano erupt aina rocks madhyalo nundi raavadam valna ikkada ఒక మినరల్ వాటర్ పూల్స్గా ఆ వాటర్ని ఈ మినరల్ పూల్స్గా ఏర్పాటు చేశారన్నమాట. అందుకని ఇంత క్రౌడెడ్గా ఉంది. అది కూడా లాంగ్ వీకెండ్ అయ్యేసరికి ఇంత హెవీ క్రౌడ్గా ఉంది. సో దట్ ఆ మినరల్ వాటర్స్లో సోక్ అవ్వడానికి వచ్చారు. సో ఇది మా వెకేషన్ హోమ్. ఈ వెకేషన్ హోమ్ చాలా బాగుంది. దాని చుట్టూ చెట్లు ఉన్నాయి. నైట్ అయితే మాత్రం ఇంక అసలు ఫుల్ డార్క్, ఇంకా కొంచెం భయం అనిపించింది. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఇది మా లాస్ట్ డే అన్నమాట. ఈ హోమ్కి బాబాయ్ చెప్పేసి మేము ఇప్పుడు రిటర్న్లో డంజనస్ పిట్కే వెళ్ళాము. సో ఇది సెక్విమ్లో ఉంది. సో ఇక్కడ మాకు పార్కింగ్ దొరకడం కష్టం అవ్వడం వల్ల కాస్త దూరంలో కార్ పార్కింగ్ చేసేసి మేము ట్రయల్ అంతా వాక్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కెనడాకి మళ్ళీ యుఎస్కి బార్డర్ అన్నమాట. ఇది ఇక్కడ మేము వచ్చాక మా ఫోన్కి అయితేనో కెనడా వెల్కమ్ టు కెనడా అని రోమింగ్ డీటెయిల్స్ అన్ని మెసేజెస్ వచ్చేసాయి. సో దిస్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్ బార్డర్ అన్నమాట. సో ఈ డంజనా స్పిట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అంటే, మధ్యలో శాండ్ బీచ్ లాగా ఉంటుంది, రెండు వైపులన కూడా వాటర్ ఉంటుంది. ఈ చూస్తున్నారు కదా ఈ శాండ్ బీచ్, ఇక్కడంతా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుందన్నమాట. కానీ మేము అంత దూరం వెళ్ళలేకపోయాము. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కానీ చాలా విండిగా చల్లగా ఉంది అక్కడ. బీచ్ చాలా బాగుంది చూడటానికి, కానీ మనం ఈ బీచ్లో ఆడుకోవడానికి అంటే వీలు పడదు. చాలా చల్లగా ఉంది అండ్ చాలా హెవీగా వస్తున్నాయి టైడ్స్ కూడాను. సో ఇది విజిట్ చేశాక మళ్ళీ మా ఇంటికి మేము రిటర్న్ అయ్యాము. లాంగ్ వీకెండ్ అవ్వడం వలన చాలా ట్రాఫిక్ ఉండింది, కానీ మాకు కొంచెం త్వరగానే మాకు ఫెరీ దొరికింది. సో వీఆర్ డన్ విత్ ద వెకేషన్. బాయ్ బాయ్.